ఎపిసోడ్ వన్ చెంగల్వ పూదండ ఓ చురుకైన పల్లెటూరి అమాయకుడైన యువకుడు అన్యాయంగా అక్రమంగా సమాజంలోని దుష్టశక్తుల కుట్రకు బలై పాలయ్యాడు ఏ కారణం చేత ఎవరెవరు ఎలా వచ్చి చేరినా జైలే అన్ని విప్లవోద్యమాలకు పాఠశాల అయితే ఓ మహోన్నత విప్లవమూర్తి తారసపడి సమాజం గురించి విప్లవాల గురించి సమగ్రంగా నూరిపోసి అతన్ని చైతన్యవంతుణ్ణి చేశాడు తరువాత జైలు నుంచి విడుదలై వచ్చాక తన వ్యక్తిగత కక్ష సాధింపులో తాను లౌకికంగా విజయం పొందినా అది ఎంత అల్పాతి అల్ప విషయమో గ్రహించి గురువు బోధ గుర్తుకు వచ్చి సంపూర్ణ విప్లవం వైపు నరసింహావతారుడై కొండల్లోకి నడిచి వెళ్ళిన ఓ భాస్కరుని ఉగ్రచరిత్ర ఈ చెంగల్వ పూదండ పన్నెండు సార్లు మ్రోగినై తిను అన్నాడు జవాను పళ్ళెంలోకి చూశాను అన్నం అనబడే ముద్ద గోధుమ రంగులో కనపడింది కళ్ళ నిండా నీళ్లు నిలిచినాయి అది గమనించినట్టున్నాడతను జాలిగా నవ్వాడు మొదట్లో అలాగే ఉంటుంది అలవాటు చేసుకోవాలి అన్నాడు ఆ మాత్రం ఆప్యాయతకే నాలో దుఃఖం పెళ్ళుబుకి వచ్చింది బిగబట్టి ఆపుకున్నాను అతనితో బతిమాలించుకోవడం ఇష్టం లేక వేళ్లతో అన్నాన్ని కెలుకుతూ కూర్చున్నాను జవాను దూరంగా వెళ్ళిపోయాడు ముద్ద నోట్లోకి దిగడం లేదు కిలుం పట్టిన ఆ పెళ్ళం చూస్తుంటే కడుపులో తిప్పుతోంది తల్లి తండ్రి లేనివాణ్నే కావచ్చు కానీ చిన్నతనం నుంచి కాయకష్టం చేయటం తెలిసిన వాణ్ణేమో శుభ్రమైన తిండికి మంచి బట్టలకి లోటు లేకుండా పోయింది అప్రయత్నంగా నా బట్టల వైపు చూసుకున్నాను ఈరోజే వేసుకోవడం వల్ల తెల్లగా ఉన్నాయి మెడ దగ్గర గుండ్రంగా పట్టి కొంతకాలానికి ఈ బట్టలు నల్లబడిపోతాయి బట్టల వెనక నుంచి వాటి తెల్లదనంతో పోటీ పడే ఈ శరీరం కూడా నల్లబడిపోతుంది పన్నెండు సంవత్సరాలు ఈ ఎత్తైన జైలు గోడల మధ్య స్వతంత్రం అనే పదానికి అర్థం మర్చిపోయి పన్నెండు సంవత్సరాలు బ్రతకాలి పన్నెండు సుదీర్ఘమైన సంవత్సరాలు అప్పటికి అమ్మ ఎలా ఉంటుందో పార్వతి ఏమవుతుందో ఇంకా తినటం అవలేదా ఉలిక్కుపడి తలెత్తాను తొందరగా తిను అని హెచ్చరించి వెళ్ళిపోయాడు జవాను కళ్ళు మూసుకుని తినడానికి ప్రయత్నం చేయసాగాను పాపం చాలా అమాయకంగా ఉన్నాడు ఎలా ఉంటాడో ఇక్కడ అని దూరం నుంచి జవాను అనడం వినిపించింది పార్వతి సరిగ్గా ఇలానే అనేది నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది ఏ రాజభవనం నుంచో ఇప్పుడే ఇక్కడికి వచ్చావేమో అనిపిస్తుంది అవును వచ్చాను నిన్ను తీసుకెళ్ళడం కోసం ఎక్కడికి అవును ఎక్కడికి తీసుకువెళ్ళగలను ఎవరున్నారు నాకు చిన్నతనం నుంచి కళ్ళల్లో పెట్టుకు సాకిన అమ్మ తప్ప పార్వతి తెలివైంది నా మనసులోని ఆలోచనలన్నీ ఇట్టే కనిపెట్టేసేది మనమే పోని ఓ ఇల్లు కట్టుకుందాం సరేనా నవ్వేవాణ్ణి ఓ అలాగే కట్టుకుందాం నేనే అడవికి వెళ్ళి మనం ఇల్లు కట్టుకోవడానికి కావలసిన కర్రలు కొట్టుకొస్తాను అదిగాక నేను సంపాదించింది ఓ రెండు వేలున్నాయి నాన్నో రెండు వేలిస్తాడు చ అసహ్యంగా మొహం పెట్టి మీ నాన్న డబ్బు మనకెందుకు అంతగా కావాలంటే ఇంకో ఆరు నెలలు ఆగు ఇంకో రెండు వేలు సంపాదిస్తాను అనేవాణ్ణి ఎలా అడవికెళ్ళి తేనెపట్టు తేనె పట్టు పడతానో నవ్వేది అంత డబ్బు ఎప్పుడు జమ అయ్యాను గనక నాకు ఉక్రోషం వచ్చేది నా మీద నమ్మకం లేదా గుండెల మీద వాలి నీ మీద నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెవరి మీద పెట్టుకోను అనేది కళ్ళు మూసుకొని వెన్నెల రాత్రుల్లో పల్లె నానుకొని కొండ కొండపక్క నుంచి పారే సన్నటి సెలయేరు అన్నీ మావే ఏటుపక్కన ఇసుక తిన్నెల మీద వెల్లకిత్తలా పడుకొని నిర్మలాకాశం వైపు చూస్తూ నక్షత్రాలు లెక్క పెట్టేవాళ్లం లెక్క ఇద్దరిది ఎప్పుడూ సరిపోయేది కాదు అడవిలో అపురూపంగా దొరికే పాలవెన్నెల పూలను తెచ్చి ఇచ్చేవాడిని ఇన్ని పూలెక్కడివి ఏరి తెచ్చాను ఇన్ని పూలే నీకేం తెలుసు వీటి కోసం ఎంత కష్టపడ్డానో ఎందుకో నీకోసం పనిచేయడం మానేసి ఇలా పూలేరుతున్నావని మీ అమ్మతో చెప్తానుండు చెప్పుకో నాకేం భయమా ఇద్దరం అమ్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అమ్మెప్పుడు పక్షం అయితేనేం నాకు తెలుసు అమ్మ నన్నెంతగా ప్రేమిస్తుందో చిన్న పిల్లాడిలా ఆమె ఒళ్ళో తలదాచుకునేవాణ్ణి నా జట్టులోకి వేళ్ళు ప్రోనిచ్చి దువ్వుతూ ఒరే కృష్ణ నిన్ను కన్నదెవరో గాని ఆమె చాలా అదృష్టవంతురాలరా నేను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవాణ్ణి నాకు నా కథ అంటే చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్నా తనివి తీరేది కాదు మళ్ళీ మళ్ళీ చెప్పమని వేధించేవాణ్ణి అప్పుడేమైంది పాపం ఏడుపు వినిపించింది తర్వాత ఆయన వెతికేరుట పొదలో నువ్వు కనిపించావు దూరంగా విరిగిపోయిన పళ్ళకి చిన్న పొట్లాట జరిగిన గుర్తులు కనిపించాయి ఇప్పుడంటే కొద్దిగా తగ్గినాయి కానీ ఆ రోజుల్లో బందిపోట్లు విచ్చలవిడిగా సంచరించేవారు నాలో ఉత్సుకత పెరిగేది ఆ జ్ఞాపకాలతో ఆమె మౌనంగా ఉండిపోతే చెప్పమ్మా అని బతిమాలేవాణ్ణి ఎవరన్నా కనబడతారేమోనని ఆయన చాలాసేపు వెతికారట దొంగలు లేరు పల్లకీ తాలూకు ఆనవాళ్ళు లేవు ఆయన నిన్ను తీసుకొచ్చేశారు అప్పుడు నువ్వెలా ఉండేవాడువో తెలుసా దెబ్బ పండులా ఉండేవాడివి ఆ వయసులో కూడా రాజ టీవీ నీలో కనబడుతూ ఉండేది ఎవరో గొప్ప రాజవంశానికి చెందిన వాళ్ళు నిన్ను పారేసుకున్నారని అనుకునేవాళ్ళు అందరూ అప్పటి వరకు శ్రద్ధగా వినేదల్లా కిసుక్కుని నవ్వేది పార్వతి అలా ఎందుకు అనుకోవాలి ఆ దొంగలే పారేసుకున్నారని ఎందుకు అనుకోకూడదు అని కవ్వించేది నా మొహం కోపంతో ఎర్రబారేది చెవి మెలిపెట్టబోతే అమ్మ వారించేది వీడు రాచబిడ్డేనమ్మ చూడు ఎంత పనిచేసినా సుకుమారం పోని ఆ బుగ్గలు చూడు పార్వతి నవ్వేది చిలిపిగా సిగ్గుతో వంచుకునేవాడిని అమ్మ మాటలు నిజం ఎంత పనిచేసినా ఎంత ఎండలో కాయకష్టం చేసినా ఈ సుకుమారత్వం లాలిత్యం నన్ను వదిలిపోయేవి కావు బహుశా నన్ను కన్న తల్లి ఎండ కన్నెరగకుండా అంతఃపుర అంతర్భాగంలో పెరిగిన లావణ్యవతి అయి ఉండాలి నా చెక్కిళ్ళకన్నా నీవే సున్నితంగా ఉన్నాయి అనేది పార్వతి ఈర్ష్యతో నవ్వుతూ వెక్కిరించేవాణ్ణి ఉడుక్కునేది ఆడపిల్లలా ఉన్నావు నేను నిన్ను చేసుకొని పో అనేది ఈ ఊళ్ళో ఏ మగాణ్ణైనా రమ్మను పందెం ఆ బలం గురించి కాదు నేను చెప్పేది ఇంకో దాని గురించా అయితే ఏ ఆడపిల్లనన్నా రమ్మను చప్ పరిగెత్తి వెళ్ళిపోయేది ఆ రోజులు రావు అవును ఎలా వస్తాయి పన్నెండు సంవత్సరాలు అధికారులు జాలి తలిచి తగ్గిస్తే కొద్దిగా శిక్ష తగ్గించవచ్చు జవాను వచ్చి లే అన్నాడు లేచి పళ్ళెం కడిగిపెట్టి గదిలోకి వచ్చేశాను వెనక తాళం వేసిన చప్పుడు వినిపించింది పైనున్న చిన్న కిటికీలోంచి సన్నగా వెలుతురు పడుతుంది గదంతా అదో విధమైన వాసనలతో నిండి ఉంది ఈ పరిస్థితులకి ఇమడలేకపోతున్నాను రేపటి నుంచి నువ్వు కూడా పనిలోకి వెళ్ళవలసి ఉంటుంది కటకటాల అవతల నుంచి అన్నాడు సెంట్రీ తల ఊపాను అదే బాగుంటుంది ఈ గది నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అన్నాడు అవతల నుంచి జవాను మాట్లాడలేదు నేను ఇంత అమాయకంగా కనబడేవాడివి హత్య చేశావంటే నమ్మలేకుండా ఉన్నాను లేదు నేను చెయ్యలేదు అని అరుద్దామనిపించింది కానీ నాలో ఇక సత్తువ లేదు కోర్టులో అరిచి అరిచి బలం తగ్గిపోయింది ఓపిక లేదు సెంట్రీ నా జవాబు కోసం చూడలేదు బీడి వెలిగించుకుంటూ చెప్పాడు ఈ గదిలో నువ్వు కాక ఇంకో ముగ్గురున్నారు వాళ్ళు సాయంత్రం ఆరింటికి వస్తారు మనుషుల నెత్తురు తాగే పచ్చి కసాయి వాళ్ళు ఈ జైలు గోడల మధ్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో వాళ్ళకే తెలియదు దాదాపు పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు వాళ్ళ అరుపులతో కేకలతో జైలు దద్దరిల్లిపోతూ ఉంటుంది వాళ్ళకి జైలు లెక్కలేదు భయపడకే వాళ్ళని చూసి నవ్వొచ్చింది ఎందుకు నాకు భయం జరగవలసిన అన్యాయం ఎలాగూ జరిగిపోయింది ఇంకా ఏం జరుగుతుందని భయం ఉండాలి నా మౌనాన్ని ఇంకో విధంగా అర్థం చేసుకున్నాడు సెంట్రీ అనునయిస్తున్నట్లుగా వాళ్ళని మంచి చేసుకో ఏం చెప్తే అది చెయ్యు నేను చెప్తానులే వాళ్ళకి అన్నాడు జైలుకు ఎవరైనా కొత్తగా వస్తే పాతవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలుసు అందులోనూ వచ్చినవాడు కొంచెం అమాయకంగా కనిపిస్తే మరీ పేట్రేగిపోతారు వచ్చినవాడు బయట ప్రపంచపు మనిషి ఆ ప్రపంచం మీద ఉన్న కసి అంతా అతడి మీద తీర్చుకోవాలి అదే వాళ్ళ ధ్యేయం కానీ పాతబడ్డాక వాళ్లలో ఉన్న ఐక్యత ఇంకెవరిలోనూ ఉండదనిపిస్తుంది వాళ్ల గురించి అతడు వివరించాడు ఒకడు మూడు హత్యలు చేసినవాడు ఇంకొకడు పచ్చి రౌడీ మూడోవాడు భార్య మీద అనుమానంతో గొడ్డలతో నరికి చంపేశాడట నా ఒళ్ళు జలధరించింది సెంట్రీ ఏదో చెప్తున్నాడు వినడం లేదు నేను నా ఆలోచనలన్నీ పార్వతి చుట్టే తిరుగుతున్నాయి ఎలా ఉందో చివరి క్షణం వరకు ఆమెను చూడాలని మనసు తహతహలాడింది జడ్జి శిక్ష విధించినప్పుడు కూడా నేను బాధపడలేదు శిక్ష పడుతుందని తెలుసు అంతా పకడ్బందీగా ఉందా సాక్ష్యం నా వ్యధంతా పార్వతి కనిపించకపోవడం గురించే ఏమైంది కోర్టులో వాదప్రతివాదనలు జరిగేటప్పుడు నా కళ్ళు ఆశగా చుట్టూ వెతికేవి ఎక్కడా కనిపించలేదు కనీసం అమ్మ అమ్మ కూడా కనిపించలేదు కన్న మమకారం కన్నా పెంచిన మమకారం గొప్పదంటారు అలాంటిది అందరూ కూడబలుక్కున్నట్టు ఎందుకు నన్ను వంటరివాణి చేశారు ఈ ఊహలతో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలియదు హఠాత్తుగా పెద్ద పెద్ద కేకలు రణగణ ధ్వని వినిపించేసరికి మెలకువ వచ్చింది గదంతా చీకటిగా ఉంది శీతాకాలం అవడం వల్ల తొందరగా చీకటి పడింది జైలు తలుపు తీసిన శబ్దం వినిపించింది ముగ్గురు లోపలికి వచ్చారు ఒకడు ఎలిగెత్తి బూతుపాట పాడుతున్నాడు మిగతా ఇద్దరు నోటుతో తాళం వేస్తున్నట్లు సౌండ్ చేస్తున్నారు చీకట్లో ఉండడం వల్ల వాళ్ళు నన్ను గమనించలేదనుకుంటాను వాళ్లలో వాళ్లే ఏదో మాట్లాడుకుంటున్నారు బీడీ ఇవ్వరా బోస్ డీకే అన్నాడు అందరిలో ఎత్తుగా ఉన్నవాడు దాదాపు గర్జిస్తున్నట్టు ఉంది ఆ కంఠం ఒకటే ఉంది గురు ఇయ్యబే దాదాపు లాక్కుని నోట్లో పెట్టుకున్నాడు మూడోవాడు ఇవేమీ పట్టనట్టు బూతుపాట కర్ణకఠోరంగా పాడుతూనే ఉన్నాడు రెండవవాడు అగ్గిపుల్ల వెలిగించి బీడీకి అంటించి పుల్ల కింద పడవేయబోతూ అకస్మాత్తుగా ఆగిపోయాడు వెలుతురు నా తెల్లటి బట్టల మీద ప్రతిబింబిస్తూ ఉంది ఒక్క క్షణం అంతే చివరికంటా వచ్చి పుల్ల ఆరిపోయింది వదిలేశాడు ఆరు నిమిషం పాటు భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో నాట్యం చేసింది కదలలేదు నేను మూడు జతల కళ్ళు ఆ చీకటిని చీలుస్తూ నన్ను చూస్తున్నాయని తెలుసు ఓహ్ అన్నాడు ఒకడు వికృతంగా ఆ ధ్వని జైలు గోడల మధ్య మార్మ్రోగింది ఎటూ పారిపోలేని జంతువుని చూసి గర్జించిన పులి అరుపులా ఉంది మరింత మూలగా గోడకు అతుక్కుపోయాను ఎవడో వచ్చినట్టున్నాడు గురో అందరిలోకి పొడుగ్గా ఉన్నవాడు నా దగ్గరికి వచ్చాడు ఎవడ్రా నువ్వు బొంగురుగా ఉంది అతడి కంఠం మాట్లాడు బే నేను నేను తడబడ్డాను నా కంఠంలో వణుకు గుర్తించినట్టున్నాడు కొత్తగా వచ్చావా అవును మొదటిసారా రావడం అవును ఏం చేసావు జేబు కొట్టేశావా రేపు చేసావా లేకపోతే చోరీనా ముగ్గురు వరుసగా అడిగారు మాట్లాడలేదు నేను చెప్పు బే ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా అన్నాను హత్య ఓ అన్నాడు ఒకడు ఇంకొకడు చటుక్కున అగ్గిపుల్ల వెలిగించి నా మొహంలోకి తొంగి చూశాడు అరే ఎంత అమాయకంగా ఉన్నాడో నిజంగా హత్య చేసే వచ్చావా గురు నా నిర్దోషిత్వాన్ని వాళ్ల ముందు చెప్పడం అనవసరం అనిపించింది హత్య అమ్మాయిలా ఉన్నాడు గురు అయితే మన పంట పండినట్లే ముగ్గురు బిగ్గరగా నవ్వారు నా వెన్నెముకలో సన్నగా వణుకు ప్రారంభమైంది ఎలా నన్ను రక్షించుకోవడం మనుషుల్లో దాగి ఉండే రాక్షసుల గురించి నాకు అంతగా తెలియదు బలహీనుని మీద బలవంతుడు జులుం జరపడం రౌడీతనం చలాయించడం కట్టుకున్న దుర్మార్గం ఇవన్నీ ప్రత్యక్షంగా చూడడం ఇప్పుడే నా భయాన్ని వాళ్ళు గుర్తించినట్టు లేరు వరండాలో లైటు వెలిగింది కటకాల మధ్య నుంచి వెలుతురు పడుతుంది వెలుగులో వాళ్ళు అస్పష్టంగా కనబడుతున్నారు ఆరు అడుగుల పైనే ఉంటారు ముగ్గురు చాలా దృఢంగా మొరటుగా ఉన్నారు ఇంకా కూసుంటావేమిటి అన్నాడు ఒకడు నెమ్మదిగా లేచాను నేను ఒరే చీపురు కట్ట ఇయ్యరా విసురుగా చీపురు కట్ట వచ్చి నా మొహానికి తగిలింది పట్టుకున్నాను తుడవరా వంగి నెమ్మదిగా తుడవడం ప్రారంభించాను ఒకడు వెళ్ళి మూలగా గోడకి ఆనుకుని కూర్చున్నాడు ఇంకొకడు కుండలో నీళ్లు తాగుతున్నాడు